एपी सीएम वाईएस जगन मोहन रेड्डी तलपेटिन मूडु राजधानुल विषयंलो राष्ट्र हाईकोर्टु कीलक तीर्पिच्चिंदी। अमरावतिनी राजधानिगा अभिवृद्धि चेयालनि हाईकोर्टु आदेशिंचिंदी। सीआरडीए चट्ट प्रकारमे प्रभुत्वं व्यवहरिंचालनि तीर्पिच्चिंदी। राजधानि पिटिशन्लपै विचारणकु अंगीकरिंचिन हाईकोर्टु ప్రభుత్వానికి శాసన అధికారం లేదని తేల్చి చెప్పింది। రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లపై ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది। భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు తెలిపింది। 6 నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని సర్కార్కు కోర్టు సూచించింది। అంతే కాదు 3 నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం డెడ్లైన్ కూడా విధించింది। రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని జగన్ సర్కార్కు కోర్టు సూచించింది। మరోవైపు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పింది। మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్టుగా అభివృద్ధి చేయాల్సిందేనని కోర్టు సూచించింది। సంబంధించి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారు చీఫ్ జస్టిస్ మై లార్డ్ జస్టిస్ అండ్ జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి జస్టిస్ డిబిఎస్సి సోమయాజులు ప్రొనౌన్స్ చేస్తూ ఫస్ట్ 64 పిటిషన్స్ డిస్మిస్ చేస్తూ చేస్తున్నారు। తర్వాత రైతుమాయ ఉన్న ఎన్ని పిటిషన్స్ అమరావతి పిటిషన్స్ ని ఎలో చేశారు। ఎలో చేసి వాళ్ళ రైతులందరికీ 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమన్నారు। విత్ ఇన్ 6 మంత్స్ లోపు వీళ్ళందరికీ కన్స్ట్రక్షన్స్ ఏమీ చేయమని చెప్పేశారు। వీళ్ళు అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేశారు। థ్యాంక్ యూ వెరీ మచ్ హైకోర్టు తీర్పు ఇది అమరావతి రాజధాని ఆకాంక్ష పరుల యొక్క ప్రజల యొక్క ముఖ్యంగా మహిళామణుల యొక్క సమిష్టి విజయం। ఈ రోజు జరిగినటువంటి తీర్పు అనేది భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు। ప్రజలతో ఒప్పందం చేసుకొని మోసపూరితమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించవచ్చు అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంపపెట్టు నిర్ణయం ఈ రోజు హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు। ఈ తీర్పులో స్పష్టంగా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని మార్చే లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది। దానితో పాటుగా ఈ యొక్క అమరావతి రాజధానిని 9.14 అగ్రిమెంట్ ని ప్రకారం హామీల ప్రకారం నోటిఫై చేయబడిన మాస్టర్ ప్లాన్ ప్రకారం తప్పకుండా నిర్మాణం చేపట్టాలని ఆ విధంగానే నిర్మాణ కార్యక్రమాలను చేపట్టే విధంగా 3 నెలల లోపులోనే అఫిడవిట్లు దాఖలు చేయాలని అదే విధంగా నవ నగరాలను నిర్మించాలని రాజధాని నిర్మాణానికి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు। గాలిబ్ చెప్పండి, మొత్తానికి అమరావతిని అభివృద్ధి చేయాల్సిందే అంటూ రాష్ట్ర సర్కార్కు హైకోర్టు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది, మరి కోర్టులో జరిగిన సంభాషణలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది। అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలంటే కూడా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది। ఇప్పటికే మొత్తం 70 పిటిషన్లపై హైకోర్టులోని వాదనలు జరిగాయి। తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొద్దిసేపటికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అమరావతిని పూర్తిగా అభివృద్ధి చేయడంతో పాటు సిఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలి। అమరావతికి సంబంధించి ఒప్పందం ప్రకారం వచ్చే 6 నెలల్లోనే డెవలప్ చేయడంతో పాటు రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు కూడా 3 నెలల్లోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది। దాంతోపాటు పిటిషన్లకు ఖర్చులకు సంబంధించి 50,000కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి। ఇంకా రాజధాని పరిధిలోకి సంబంధించిన భూములను అమరావతి రాజధాని అవసరాలకు తప్పితే ఇతర అవసరాలకు తనఖా చేయకూడదు అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది। దీంతో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తారు। దాదాపు డిసెంబర్ 17, 2019 శాసనసభ వేదికగా ప్రభుత్వం మూడు రాజధానిని ప్రకటించిన దగ్గర నుంచి కూడా రైతులు ఆందోళన పాట పట్టారు। దాదాపు 800 రోజుల పాటు కూడా రైతులు పెద్ద ఎత్తున దీక్షలు ఆందోళనలు చేపట్టిన పరిస్థితి కనపడుతుంది। ప్రస్తుతం హైకోర్టు తీర్పుతోనే ఒక కోలాహలమైన పరిస్థితి అమరావతి
గ్రామాల్లో నెలకొనే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం వెలగపూడి రైతుల దీక్షా శిబిరం వద్ద ఉన్నాం. దీక్షా శిబిరం వద్ద పూర్తి స్థాయిలో ఒక కోలాహలం కనబడుతుంది. తమ పోరాటానికి విజయమే ప్రస్తుతం అయిపోయి హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది మాత్రం రైతులందరూ కూడా అభివర్ణిస్తున్నారు. తమకు పూర్తి స్థాయిలోనే న్యాయం జరిగింది అనేది మాత్రం రైతులందరూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈపై మనతో మాట్లాడటానికి రైతులు కొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయడం చెప్పడమా అంటే మొత్తం దాదాపు చూసినట్టే 800 రోజులు కూడా పోరాటం, ప్రస్తుతం హైకోర్టు తీర్పును మీద ఏ విధంగా చూస్తారు? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. నిజంగా ఇవాళ హైకోర్టు తీర్పు దేశంలోనే సంచలనమైన తీర్పు అనుకుంటున్నాం అండి మేమైతే. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద పోరాటం అంటే సామాన్యమైన విషయం కాదు. మేము ఇవాళ రైతులుగా ఉండి ఈ ప్రభుత్వం మమ్మల్ని అడుగు బయటకు పెడితే పోలీస్ ఆంక్షలతోటి మా రైతుల మీద ఇవాళ ఒక్కొక్కల మీద 20 కేసులు, నా మీదే ఉన్న 20 కేసులు దాకా పాదయాత్రలో గాని ఇక్కడ గాని అన్ని కేసులు పెట్టి ఆడాళ్ళని కూడా చూడకుండా ఏనాడు బయటికి రాని ఆడాళ్ళని కూడా మేము. మరి ఇలాంటి కష్టం మీరు భూములు ఇక మేము లేదు రాయిదాని అంటే మేము ఎలా చేస్తాము? మా తల్లిదండ్రులు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ ఒక్కొక్కళ్ళం కోర్టులకు ఎక్కేది కూడా కాదు ఈ విషయం. ఇలాంటివి దాని మీద మేము ఇంతమంది వ్యవస్థ మీద పోరాటం చేసి ఒక ప్రభుత్వం మీద గెలవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది నిజంగా చారిత్రాత్మకమైన తీర్పు అనే మేము అనుకుంటున్నామండి. రైతులు ఇవాళ 180 మంది రైతులు కోల్పోయారండి. ఏమైపోతాయో, భూములు ఇచ్చాం ప్రభుత్వం అటు తీసుకెళ్తానంటుంది, మన భూములు ఇచ్చాం మనకి అంటే ఉండ పాతీసెంటు కూడా ఏం చెయ్యాలని. ఇవాళ 75 సెంటు భాగస్వాములు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, వాళ్ళు కూడా తప్పకుండా రావాలి బయటికి. ఇవాళ రాజధాని అభివృద్ధి అందరికీ కావాలి. ఇక్కడ మీకు కాలేజీలు ఉన్నాయా? 13 జిల్లాల వాళ్ళు చదువుకుంటున్నారు, పక్క రాష్ట్రాల వాళ్ళు చదువుకుంటున్నారు. రాజధాని 29 ఊళ్ళ వాళ్ళే చదువుకోవట్లేదు కదా పెట్టిన కాలేజీల్లో, అలా ఎందుకు ఆలోచించట్లేదు? కాబట్టి 75% ఇవాళ ప్రతి ఆంధ్రుడికి వాటా ఉంది, తప్పకుండా రావాలి. ఇవాళ రైతు గెలిచాడు, రాజధాని నిలిసింది అనే నినాదం మేమైతే అదే నినాదంతో కొనసాగుతామండి. అభివృద్ధి కోసం కూడా పోరాడతాం. ఇవాళతో ధర్నా అయిపోయిందని మేమేం రెస్ట్ తీసుకోము, అభివృద్ధి కోసం కూడా మేము పోరాడతామండి. ఈ విజయం 75% అని అనుకుంటున్నాం. ఎందుకంటే మా అభివృద్ధి మాకు వచ్చి మా ఫ్లాట్లు మాకు సమగ్రంగా ఇచ్చి ఇవాళ సిఆర్డీఏ చట్టం అనేది డెవలప్ చేస్తా ఉంటే మెల్లిగా అప్పుడు నమ్ముతాం మేము ప్రభుత్వాన్ని కూడా. ఇవాళ హైకోర్టు జడ్జి గారు చెప్తారు ఈయన్ని తీసుకెళ్లి పనిచేయించేది ఎవరు? పాలకులు ఇవాళ ఎన్నో తీర్పులు వస్తే ఏమన్నా చేస్తున్నారు? ఐఏఎస్లు కూడా చేయం గుట్టినట్టు కూర్చుంటుంటే వాళ్ళు కోర్టులకు వెళ్లే నేపథ్యం మనం ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూస్తున్నాము. ఇప్పుడు కూడా జడ్జి గారు చెబుతారు మరి ఐఏఎస్లు సంతకాలు కావాలి వీటన్నిటికి, వాళ్ళు మెదలకుండా కూర్చుంటే చేసేది ఏమి లేదు. కాబట్టి మేము తప్పకుండా ఈ ఉద్యమాన్ని అయితే ఆపము, డెవలప్మెంట్ అవ్వాలి, మా ఫ్లాట్లు మాకు ఇవ్వాలి. ఆంధ్రలో సిఆర్డీఏ చట్టంలో ఏవైతే చేస్తా అన్నారో అవన్నీ చేసేదాకా మా ఉద్యమం చేస్తానే ఉంటాం, కంటిన్యూ అవుతాం. కాకపోతే అంత టెన్షన్ ఎక్కడికి వెళ్ళదు ఉంటదనే టెన్షన్ నుంచి ఇవాళ ఈ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత మా ఆడవాళ్ళకి బీపీలు ఏంటి, షుగర్లు ఏంటి, రోగాల బారిన కూడా పడ్డారండి అందరూ. ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకోలేక ఏమైపోతాయో ఏమైపోతాయో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆందోళన, మొత్తం ఉండదంతా ఊడ్చి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి పాలకుల్ని అసలు ఏం చేయాలో చేయాలని మేము 75% వాళ్ళకి కూడా మేము మనవి చెప్పండి. న్యాయస్థానంతో దేవస్థానం కూడా పెద్దఎత్తున ఉద్యమం చేపట్టారు, ప్రస్తుతం తీర్పు ఈ తీర్పు మాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందండి. మేము ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాము అనే ఆలోచన మాకు లేదు, కాకపోతే ఆ దైవబలం ఉండబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా ఎదుర్కోగలిగాము. మమ్మల్ని ఎన్నో విధాలుగా అవమానాలు చేశారు, పోలీసులు పెరేడ్లు పెట్టి మరి జమ్మూ కాశ్మీర్ ను కూడా మించిపోయేటట్టు మా రాజధాని గ్రామాల్లో ముళ్ల కంచెలేంటి, పోలీసులేంటి, ఇంటికొక పోలీసును పెట్టి మా ఉద్యమాన్ని ఎలా అణచాలా ఏం చేయాలని ఈ ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా తిప్పికొట్టేటట్టు మేము అంతకంటే ఎక్కువే చేశాం. డెకాయిట్ కేసులు, లేడీస్ మీద డెకాయిట్ కేసులు పెట్టింది ఈ ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కింది. ఏ కేసులు పెట్టినా ఎన్ని పెట్టినా సరే మహిళ అనేది తడవకుండా ఇవాళ ఈ ఉద్యమానికి 807 రోజులుగా కూడా పురుషులు లేదన్న మేము చేయగలము చేయలేము అనుకున్నా కూడా స్త్రీలుగా మేము ముందుంటాము అని చెప్పి ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపించాము. మేం 10 మంది స్త్రీలు బయటకు వస్తే 20 మంది పురుషులు మా కాపలాగా ఉండి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు, మా పాత్ర మేము పోషించి ఈ అమరావతి అనేది ఏకైక రాజధానిగా ఇవాళ నిలుపుకోగలిగాము అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మద్దతు కూడా మా అందరూ ఉంది. మేము 4 జిల్లాల్లో మేము వెళ్తే జన నీరాజనాలు పట్టారు, మాకు అంత స్పందన ఉందనే సంగతి మాకు తెలీదు. ఈ ప్రభుత్వం మా దగ్గరకు వచ్చిన వాళ్ళ మీదల్లా మీకు ఆ పథకాలు తీసేస్తాం, మీ రేషన్ కార్డులు పోతాయి, మీ ఆ పెన్షన్లు పోతాయి అని చెప్పి బెదిరించి ఆధార్ కార్డులు అడిగి ఆధార్ కార్డుల ప్రకారం తీసేస్తామని ఎన్నో రకాలుగా బెదిరించింది.
కానీ అలాంటిది కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం దడవకుండా నాలుగు జిల్లాల్లో మాకు వచ్చిన స్పందన చూసి ఈ ప్రభుత్వం ఒక రకంగా భయపడిందనే అనుకున్నాము. కాకపోతే కింద పడ్డా పై చేయి మాదే అనే రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇంకా ఏవైనా సరే అడ్డంకులు సృష్టించొచ్చు, సృష్టించినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఈ ఉద్యమం ఇంతటితో అయిపోయిందని మాత్రం మేము అనుకోవట్లేదు, ఇంకా కొనసాగిస్తానే ఉంటాం. జై అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. ఇదైతే 800 రోజుల ఉద్యమం చేసిన ఫలితం ఆధారంగానే ఈరోజు హైకోర్టు ఇచ్చింది. పూర్తి స్థాయిలోనే మహిళా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింతగా కొనసాగిస్తాం, రాజధాని అభివృద్ధి కొనసాగే వరకు కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తామనేది కూడా అమరావతి మహిళా రైతులు చెప్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.